गुड इवनिंग टू ऑल। ఈ రోజు శ్రీ రామచంద్ర కేరళ మోడల్ స్కూల్ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం। ఈ సందర్భంగా ఇక్కడకు వచ్చినటువంటి ముఖ్య అతిథులకు ప్రత్యేక ఆహ్వానితులకు గ్రామ పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు। పిల్లల కు శుభాకాంక్షలు। గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య మరియు కంప్యూటర్ విద్య అందించాలనేటువంటి లక్ష్యంతో మన ఆరకొత్తగూడెం గ్రామంలో ఆటపాటలతో గుణాత్మక విద్యను అందించడకు 23 మంది విద్యార్థులతో ప్రారంభించిన మా పాఠశాల నేటికి 150 మంది విద్యార్థులతో దినదిన అభివృద్ధి చెందుతూ క్రమశిక్షణతో కూడిన సుశిక్షణ అనుభవం కలిగినటువంటి టీచర్లతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ మారుతున్న విద్యా విలువలకు అనుగుణంగా డిజిటల్ ప్రొజెక్టర్పై పాఠ్యాంశాలను వివరించడం ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మాట్లాడటకు శిక్షణ ఇచ్చుట కంప్యూటర్ నందు శిక్షణ ఇచ్చుట విద్యతో పాటు అనేక గుణాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం। ఇప్పటి వరకు మనకు జరుగుతున్న గత 3 సంవత్సరాల్లో కూడా మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలకు విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను అందించడంలో కంప్యూటర్ విద్యను అందించడంలో కూడా మనం సఫలీకృతం అయ్యాం। ఇందుకు గాను మనకు పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు అందరూ కూడా ఎంతో मन की कोऑपरेटिव वारी अंदर सह सहकार मन गत 3 संवस मैं विद्य अंदर सहाय सहकार अंदर मन निरंतर को अंदर ओक सहाय सहकार अंदर आशिस्ट ఈ రానున్న కాలంలో దూర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలనుకుంటున్నాం। తరగతులు పెరుగుతున్న కొద్దీ మనం తరగతి గదులను కూడా పునర్నిర్మించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం। వారికి కావాల్సినటువంటి ఫర్నిచర్ వంటి సదుపాయాలను పూర్తి స్థాయిలో విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలను అందిస్తున్నాం। ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయండి। తోటమల్ల హరిత గారు జెడ్పీటీసీ చర్ల గారు ఇక్కడ స్క్రోలింగ్ అయితే ఉంటుంది నెంబర్ పోతా ఉంటుంది ఇట్లా రికార్డ్ అయితే ఎర్రది వెలుగుతా ఉంటుంది। సరే సరే ఛార్జింగ్ అయిపోతే నా దగ్గర సరే श्री रामचंद्र केरल मॉडल स्कूल की तृतीय वार्षिकोत्सव की विचे तैलुक विद्यार्थुक टीचर्स की वेद नलंकू एंपीपी गारी कृष्ण मोहन गारी बालकृष्ण गारी पद्मज मैडम गारी श्रीनिवास राजु गारी वेंकट अप्पाराव गारी सीता रामराजु गारी नागेश्वर राव गारी अंदर की पेर पेर नमस्कार। ఈ మోడల్ స్కూల్ 23 మంది పిల్లలతో మొట్టమొదటిగా స్థాపించి అంచెలంచెలుగా 3వ వార్షికోత్సవానికి 150 మంది పిల్లలు అయ్యారంటే ఇక్కడ ఉన్న విద్యా విధానము బోధన పద్ధతులు పట్టణ స్కూల్లో జరుగుతున్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఈ స్కూల్లో పెట్టించి కేరళ టీచర్స్ తోటి ఇంగ్లీష్ బోధన మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుతున్న ఘనత ఈ స్కూల్ కి దక్కిందని అనుకుంటున్నాను। మండలంలో ఇంత మంచి ప్రోగ్రెస్ ఉన్న స్కూలు రాహుల్ విజ్ఞాన్ తో పాటు ఈ స్కూల్ కూడా ఉందని అనుకుంటున్నాను। అలాగే పట్టణ విద్యను పట్టణ
పట్టణాల్లోకెళ్లే కాకుండా గ్రామాల్లో మండల స్థాయిలోనే ఇలాంటి విద్యను అందుకోగల కలమని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకొని వాళ్ళ పిల్లలకు ఇక్కడనే చేర్పించి దూరము వెళ్ళడం వలన పిల్లలు ఎంత పేరెంట్స్ కి దూరంగా ఉండడం వల్ల చాలా విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. మన దగ్గరలో ఉన్న స్కూల్లో ఉన్న ప్రాముఖ్యతలను వాళ్ళకి తెలియజేస్తూ ఆ స్కూల్ డెవలప్మెంట్ లో పిల్లలకి ఏమి అవసరమో తల్లిదండ్రులుగా మీరు కూడా ఎప్పటికప్పుడు వాటిని హెచ్ఎంస్ కి తెలియజేస్తూ టీచర్స్ ని కూడా వాటికి అనుగుణంగా మార్చుకుంటూ వాళ్ళకు కూడా టీచర్స్ కి ట్రైనింగ్స్ ఇస్తూ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచి సాంకేతిక విద్యలో కూడా వాళ్ళకి ఎటువంటి లోపం జరగకుండా చూడాలని మరియు ఎన్నో కమ్యూనికేటివ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆ ఎగ్జామ్స్ లో మన పిల్లలు కూడా పార్టిసిపేట్ అయ్యి వాటిని కూడా పట్టణ స్కూల్లో చదివే పిల్లలతో పాటు సమర్థవంతంగా సీట్లు సాధించాలని నవోదయ కానీ సైనిక్ స్కూల్ కానీ వీటిల్లో కూడా సీట్లు సంపాదించాలని. డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రస్తుతానికి ఒకటి ఉందని తెలిసింది. అవి ఇంకా ఎక్కువ స్థాయిలో రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మాతృ సమానులు వాణి విద్యానికేతన్ కరస్పాండెంట్ గారు పద్మజ మేడం గారు మాట్లాడవలసింది. సభకు నమస్కారం. కృష్ణమోహన్ గారు వచ్చి పిలిచి మేడం గారు మీరు రావాలి స్కూల్ కి, మాది వార్షికోత్సవం జరుగుతుంది అంటే మేము గత 10-15 సంవత్సరాల క్రితం మేము కూడా ఇలాగే వార్షికోత్సవం జరిపేవాళ్ళం. చాలా పండుగ వాతావరణం కనపడేది. ఇప్పుడు కూడా నాకు అదే గుర్తుకొస్తుంది. మేము జరిపిన ఆ పండుగలు ఆ వాతావరణం ఆ వార్షికోత్సవాలు అన్ని గుర్తుకొస్తున్నాయి. పిల్లలు పేరెంట్స్ విద్యార్థులు బయట అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా వీరికి చాలా చక్కటి సహకారం అందిస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే వారు చక్కటి విద్యను ఎప్పుడైతే అందిస్తారో వారు ఎప్పుడైతే చక్కటి బిహేవియర్ అలవాట్లు పద్ధతులు పిల్లలకు ఎప్పుడైతే నేర్పిస్తారో అది పేరెంట్స్ లో తెలిస్తే ఆ సహకారం వారి దగ్గర నుంచి కూడా వస్తుంది. అది ప్రాక్టికల్ గా ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మీ అందరి నుంచి కూడా మీరందరూ వచ్చారంటే వారు చక్కటి బోధన చక్కటి విద్యా బోధన అలవాట్లు అన్ని కూడా అన్ని సబ్జెక్ట్స్ తర్వాత వాళ్ళు స్కూల్ నడిపే విధానం కూడా చాలా బాగుండొచ్చు. నాకు వారి పరిచయం చాలా తక్కువ, కానీ వాళ్ళు సార్ మాట్లాడిన విధానం చూస్తే వీరు చక్కటి స్కిల్స్ వాతావరణం తర్వాత ఏంటంటే అందరితోటి కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా ఉన్నాయనిపిస్తుంది. వారికి ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా పిల్లలకు కూడా ఆయన నేర్పగలుగుతారు. పిల్లలకి నేర్పాలి అంటే టీచర్స్ కూడా చక్కటి టీచర్స్ ని తీసుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది. విధానం పిల్లలు వాళ్ళు నడిచే విధానం చూస్తుంటే తర్వాత వారు 23 మంది విద్యార్థులతో స్టార్ట్ చేస్తే 3వ సంవత్సరంలోనే 150 మంది అంటే చాలా చక్కటి ప్రతిభ కనిపించినట్లే. అది ఈ పల్లెటూరు వాతావరణంలో ఇంతటి చక్కటి విద్యను అందిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణమోహన్ సార్. నిజంగా గొప్ప అవకాశాన్ని మీరు వినియోగించుకుంటున్నారు. మేము చదువుకున్నప్పుడు కనీసం మాకు క్లాసెస్ లో టీచర్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. మేము చదువుకోవాలన్నా చదువుకోలేకపోయాం. ఇప్పుడు మీ అందరికీ కూడా మీ పిల్లలకి మీకు కూడా చక్కటి అవకాశం ఇది. ఎందుకంటే దూర ప్రాంతాలకు మీరు పంపించి మీ పిల్లలు చదివించాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. అది బోల్డంత డబ్బు ఖర్చు వ్యయ ప్రయాసలు. తర్వాత ఏంటంటే వారిని విడిచి మీరు ఉండలేరు, పిల్లల్ని విడిచి పిల్లలు మిమ్మల్ని విడిచి ఉండలేరు. చాలా కష్టమైనటువంటి విషయం. అట్లాంటిది మన దగ్గరికి ఇంత చక్కటి పాఠశాల వచ్చిందంటే మనం వినియోగించుకోవాలి. చుట్టూ గ్రామస్తులు కావచ్చు, ఈ గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా పాఠశాలలు, బోర్డు అన్ని పాఠశాలలు వచ్చాయి. మా చెల్లెలో కూడా చాలా పాఠశాలలు ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు చక్కటి విద్యను అందిస్తున్నాం మేము కూడాను, అట్లాగే సార్ కూడా చక్కటి విద్యను అందిస్తున్నారే అని నాకు ఈ వాతావరణం చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఇంకా
చాలా చెప్పాలని ఉంది కాకపోతే సమయాభావం చాలా మంది వెయిట్ చేస్తున్నారు పిల్లలు చక్కటి వేషధారణతో ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మనం ప్రదర్శిద్దామా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళ కూడా ఆకలి వేస్తూ ఉంటుంది సమయాభావం చాలా ఎక్కువగా ఉంది చాలా ఇబ్బంది అందుకని తక్కువ సమయంలో ముగిస్తున్నా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా కృష్ణమోహన్ సార్కి మరీ మరీ ప్రతిటి వాతావరణం చూసి మేడం ఎట్లా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అన్నారు మధ్యాహ్నం 4 గంటల చేసి మేడం ప్రోగ్రామ్ ఉంది వచ్చేయండి ఆ ప్రోగ్రామ్ మేడం అందరూ వస్తారా సార్ అంటే మీరు చూడండి అన్నారు నాకు చూసి అదే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా చాలా గ్రేట్ సార్ చాలా బాగా నడుస్తున్నట్లే నాకు పాఠశాలను అనిపిస్తుంది అట్లాగే విద్యలో కూడా మీరు చక్కటి విద్యను అందిస్తే ఇంకా ముందు ముందుకి పైకి అభివృద్ధి చెందచ్చు మీ పాఠశాల ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా పద్మగా మేడం గారికి థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ మంచి సందేశాన్ని ఇచ్చారు ఇందులో వెంకటప్పారావు మామయ్య గారిని మాట్లాడారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్ ఈనాటి శ్రీ రామచంద్ర కేరళ మోడల్ స్కూల్ తృతీయ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి హానర్బుల్ చీఫ్ గెస్ట్ మా సోదర సమానులు ఎంపీపీ శ్రీ కోదండరామయ్య గారు జడ్పీటీ శ్రీ హర్త గారు మా సిస్టర్ కంటే ఎక్కువే గత 30 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఎన్నో ఉన్నతమైనటువంటి సేవలు చేసి పాఠశాలని నడిపిస్తున్నటువంటి వాణి విద్యానికేతన అధినేత శ్రీ పద్మ గారికి మరియు ఫ్రెండ్స్ పేరెంట్స్ పత్రికా సోదరులు ఎవరున్నట్టు వారికి విద్యార్థులకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రసంగానికి అవకాశం ఎక్కువ ఇవ్వకూడదని ఎందుకంటే గతంలో నేను కూడా ఇలాంటి పాఠశాలను నడిపి పిల్లల్ని రాత్రి 11 గంటల వరకు ఇబ్బందులు పెట్టిన రోజు చాలా ఉన్నాయి కాబట్టి మనం తక్కువగా ఇవ్వాల్సిన మెసేజ్ ఏదో మీ ముందు నుంచి పిల్లలకి ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఒక చిన్న విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను ఈ కళాశాల ఈ పాఠశాల అధినేత మా బాగా రామచంద్ర గారు కరస్పాండెంట్ మా మేనల్లు ఫోన్ చేసి భావాలు తప్పకుండా రావాలంటే సరే వచ్చేంత ప్రయారిటీ నాకు కాదు కానీ తప్పకుండా వస్తాను నువ్వు పిలుస్తాను నువ్వు బావన్నాను ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే ఏజెన్సీలో పాఠశాల నడపడం చాలా సాహసోపేతమైనటువంటి సాహస యాత్రగా భావించాలి ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఏజెన్సీలో పాఠశాల నడపడం ఇటు పేరెంట్స్ నుంచి కానీ ఇటు స్టూడెంట్స్ నుంచి కానీ ఎంప్లాయీస్ నుంచి స్టాఫ్ ఎంప్లాయీస్